ఎప్పుడో ఒకసారి అవకాశం దొరుకుతుంది అనుకున్నప్పుడు దాని వాల్యూ తెలియదు మనకి. అక్కడ వాళ్ళని అందుకే తన క్రమం వచ్చినప్పుడు జక్కరియాకి తన క్రమం తన టైం వచ్చినప్పుడు వెళ్ళి ఆ పని చేశాడు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ టైం ఆయన అనుకుంటారు రాదు, హాస్పిటల్ మాత్రం రాదు, మళ్ళీ ఎప్పుడుకోగానే తిరిగి రాదు. అందుకే వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటారు వాళ్ళు, దాని వాల్యూ వాళ్ళకి తెలుస్తారు. ఎందుకంటే అక్కడికి ఏంటంటే అందుకే దాన్ని చేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయమని దేవుడు చెప్పాడు. చదువుకుందాం, కొంచెం కింద చదువుదాం, చూడండి. కరుణాపీఠం ఎదుట నీవు దాన్ని ఉంచవలను, అక్కడ నేను నిన్ను కలుసుకుందును. అహరోను ప్రతి దినము ప్రొద్దున్న దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలను. అతడు ప్రదీపములను చక్కబరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించున్నప్పుడు దాని మీద ధూపము వేయవలను. ధూపం ఎప్పుడు వేయాలి తెలుసా? ఉదయం సాయంత్రం. మనం తెలుసు విశ్వక నిత్యము ప్రార్థన పండుగను చూడండి. ప్రార్థన అనేవాడు ఉదయం చేసుకోవాలంటే సాయంత్రం చేసుకోవాలి. ఇక్కడ దాన్ని దేవుడు చెప్పాడు, ఎప్పుడోసారి వేస్తే కాదు, దాన్ని ఖచ్చితంగా ఉదయం వేయాలి సాయంత్రం. గమనించండి, బలిపీఠానికిను ఈ ధూప వేదిక ఉన్న వ్యత్యాసం ఏంటి తెలుసా? దాదాపు రెండు ఒకేలాంటివి. సైజులో పెద్ద సైజులో వ్యత్యాసం వస్తుందేమో కానీ షేప్ చూస్తే ఇతర బలిపీఠమో స్క్వేర్ గానే ఉంటుంది, స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇది స్క్వేర్ షేప్లో ఉంటుంది, దానికి కొమ్ములు ఉంటాయి, దీనికి కొమ్ములు ఉంటాయి. కానీ ఈ సైజులో చిన్నది. కానీ ఆ బలిపీఠం చూసారా, అది ఇతర బలిపీఠం. అక్కడ వచ్చే వాసన వేరు, ఇక్కడ వచ్చే వాసన వేరు. అక్కడ ఏమో జంతువుని బలిస్తారు, బలిచడం కాలుస్తారు. జంతువుని కాలిస్తే ఇవ్వాల్సి వస్తుంది మనకు తెలుసు. అది పేల్చడానికి అంత ఆహ్లాదకరం ఉండేటువంటిది కాదు. చర్మం కాలుతుంది, మాంసం కాలుతున్నప్పుడు మంచి నెల రాదు. కానీ దాన్ని దాటి ముందుకెళ్ళి, ఇంకా ముందుకెళ్ళి, ఇంకా దేవునికి దగ్గరగా జరుగుతూ ఇక్కడికి వస్తే మాత్రము దాదాపు ఇక్కడ కూడా అలాగనే కనబడుతుంది, ఆ బలిపీఠం లాగానే కనబడుతుంది. ఇది కూడా ధూప వేదిక, కానీ ఇక్కడ వచ్చేటువంటి వాసన మాత్రం వేరు. అది భరించగలిగితే, అది భరిస్తూ ముందుకు రాగలిగితే, ఇంకా కొంచెం దేవుని దగ్గరకు రాగలిగితే అక్కడ లేనటువంటి అనుభూతి, అక్కడ లేనటువంటి ఆనందం ఇక్కడ మనకి వస్తుంది. అక్కడేమో చర్మం కాలుతన వాసన వస్తుంది, ఇక్కడ వచ్చారు మాత్రము పరిమళ వాసన వస్తుంది. ఎందుకంటే ధూపం వేస్తారు కాబట్టి అది మంచి వాసన వస్తుంది. అక్కడ రానటువంటిది శివు దగ్గర రాగానే నీకు లేనటువంటి ఆనందము, నువ్వు దేవుళ్ళ ముందు కొనసాగకొందుకి నువ్వు దేవుని దగ్గర నడిచకూడదు, అంత తృప్తి అనేటువంటి దేవుడు మనకి ఇస్తాడు. అది క్లియర్ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అందుకనే అన్నాడు దేవుడు, అన్నాడు దాని ఉదయము దాని సాయంత్రం కూడా వేయాలి. కొంచెం కింద చదువుకుందాం. అది మీ తరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము, మీరు దాని మీద అన్య ధూపమైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరం ఒకసారి ప్రాశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తం వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. గమనించిన ఇక్కడ ఇంకో దేవుడు చెప్తున్నాడు, ఆ ధూప వేదికకు నాలుగు కొమ్ములు ఉంటున్నాయి. ఆ ధూప వేదికకు నాలుగు కొమ్ములు ఉన్నాయి. ఇతర బలిపీఠానికి బయట ఉన్నటువంటి బలిపీఠకు ఉన్నట్లుగానే ఈ ధూప వేదికకు నాలుగు కొమ్ములు ఉన్నాయి. అయితే దేవుడు అన్నాడు ఇక్కడ, సంవత్సరానికి ఒకసారి అంట ప్రాయశ్చిత్తం చేస్తున్నప్పుడు ఆ రక్తాన్ని తీసుకొచ్చి ఆ కొమ్ములకు రాస్తారంట, ధూప వేదిక కొమ్ములకి దాన్ని రాస్తారంట. ఇప్పుడు గమనించండి, అది కూడా దేవుడు అన్నాడు సంవత్సరం ఒకసారి ప్రాయశ్చిత్తం చేసేటప్పుడు మాత్రమే అహరోను దాన్ని సంవత్సరం ఒకసారి ధూపం అంటే ప్రతిరోజు ఉదయం వేయాలి సాయంత్రం వేయాలి. కానీ ఆ బయట ఏదో బలిచ్చారో, ఆ బలిచిన రక్తం చూసారో, ఆ రక్తాన్ని నాలుగు కొమ్మలు మాత్రం సంవత్సరం ఒకసారి చేయాలి. ఇప్పుడు చూడండి, అది కూడా రోజు చేయొచ్చు కదా. దేవుడు సంవత్సరం ఒకసారి ఎందుకన్నాడు? వెళ్ళడల్లో ధూపం వేస్తారు, వెళ్ళడల్లో ధూపం వేస్తారు కాబట్టి, వెళ్ళడల్లో బలిచ్చే లోపలికి వెళ్తారు కాబట్టి ఆ రక్తం ఆల్రెడీ ఈ ధూప వేదిక నాలుగు కొమ్మలకి వాళ్ళు రాయొచ్చు. కానీ దేవుడు అలా రాయమని చెప్పలేదు, సంవత్సరం ఒకసారి రాయమన్నాడు. బహుశా నేనైతే దాని మీనింగ్ ఏమనుకుంటానంటే, చూడండి అక్కడ వాళ్ళు ధూపం వేస్తున్నప్పుడు మంచి వాసన వస్తుంది, ఆ పొగ పైకి ఆకర్షణలు కలుపుతుంది, లేదా గదంతా నింపుతుంది, మంచి వాసన వస్తుంది, అది బాగుంది, ఆ మంచి ఫీలింగ్ కలుగుతుంది. కానీ వాళ్ళు ఏం మర్చిపోకూడదంటే, వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకను వాళ్ళకి ఆ ప్రార్థన అంగీకరించబడటానికి మూల కారణం ఏంటో, ఆ మొట్టమొదటి మెట్టు ఏంటో, అది వాళ్ళ నిత్యము కూడా స్మరిస్తూనే ఉండాలి. నేను ఎంత పరిశుద్ధంగా మన నేను ఎంత రక్షణ పొంది 17 సంవత్సరాలు గడిచిన తర్వాత అయినా సరే, నేను ఎంత ప్రార్థన చేసుకున్నా సరే, అల్టిమేట్ నేను గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నా ప్రార్థనకు ఆధారం యేసుక్రీస్తే, నా ప్రార్థనకు ఆధారం, నా జీవితానికి ఆధారం యేసుక్రీస్తు శిలువ యాగము బలి. అది లేకుండా లేదు. నువ్వు ఎంత లోపలికి వచ్చినా సరే, నువ్వు మాత్రము ఏదైతే నీకు పునాదో, ఫస్ట్ ఏదైతే నీకు జరిగిందో దాన్ని మర్చిపోకూడదు అన్నది భవిష్యత్ దేవుడు జ్ఞాపకం ఉంచడానికి ఏమో సంవత్సరాలకు ఒకసారి అది రాయమని చెప్తున్నాడు. ఒకసారి అదేసి మనం ప్రార్థన చేసేసి మనం ఒకసారి మన ప్రార్థన మీద డిపెండ్ అయిపోతాం. నేను ఎంతసేపు ప్రార్థన చేశాను అని మనం చేసే ప్రార్థన మీద మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
కానీ నీతమంతుని విజ్ఞాపన అని బైబిల్ చెప్తుంది. ఒక మనిషి యొక్క ప్రార్థన బలమైన అంటలేదు, నీతమంతుని విజ్ఞాపన. అక్కడ ఏంటంటే వ్యక్తి గురించి మాట్లాడదు, పొజిషన్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నీతిమంతుడు అంటే ఎవరు నీతిమంతులు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు నీతిమంతులు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు బలంగా ఉంటుంది. అంటే ప్రార్థన అంటే నా ప్రార్థనకి జవాబు వచ్చిందంటే, ఏదైనా కార్యం జరిగిందంటే నేను ప్రార్థన చేసిన బట్టని కాదు, అక్కడ నీతిమంతుని యొక్క పొజిషన్లో దేవుడు అంటే తీసుకొచ్చి పెట్టాడు కాబట్టి ఆ పొజిషన్లో నేను నిలబడి స్థిరంగా ఉంటూ నేను చేసే ప్రతి ప్రార్థన దాడు అంగీకరిస్తాడు. ఎందుకంటే అక్కడ నేనున్నటువంటిది కాదు, నేను ఆ ప్లేస్లో దేవుడు నన్ను తీసుకొచ్చి పెట్టాడు కాబట్టి నా ప్రార్థన వాల్యూ లేదు. నేను అక్కడ ఉండి ప్రార్థన చేస్తాను కాబట్టి, ఆ పొజిషన్ నుండి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నా ప్రార్థన దేవుడు వాల్యూని ఇస్తున్నాడు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు టీవీలో వచ్చే వల్ల ప్రాబ్లం అదే. వాళ్ళు ఎంత పెట్టారు, మేము ప్రార్థన చేస్తాం, నేను ప్రార్థన చేసి ఇద్దరికి నేను ప్రార్థన చేసి అది జరిగిందని చెప్తారు. మనం ప్రార్థన చేసి జరిగినట్టు కాదు. మనం ఏం మర్చిపోతారంటే, నువ్వు ప్రార్థన చేసి దేవుడు అంగీకరించాలన్న రూల్ ఏమీ లేదు. కానీ దేవుడు ఎందుకు అంగీకరిస్తాడంటే, నువ్వు ప్రార్థన చేసి కూడా అంగీకరించాడని కాదు, ఆయన ప్రార్థనలో నిన్ను కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ఆధారం చేసుకుని వస్తున్నావు, దేవుడు చూస్తున్నాడు, రక్తం యేసుక్రీస్తు. అందుకనే నీకేది ఇష్టమో మీ తండ్రిని అడగాడు, మీరు నా నామం మీరు ఏడితే తెస్తాడన్నాడు. అందుకే ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతసేపు మనం ఉపవాసం ఉంటే చేసే ప్రార్థన మీద, మనం కష్టపడి దేవుని బ్రతిమలాడే దాని మీద మనం కాన్ఫిడెన్స్ పెట్టుకుంటాం. కానీ యేసుక్రీస్తు నామాన్ని మర్చిపోతున్నావు. నువ్వెంత బ్రతిమలాడచ్చు, నువ్వెంత విజ్ఞాపన ఎన్ని గంటలు చేయొచ్చు, కానీ నువ్వు నీ వైపు నుండి చేసిన ప్రతిక్రియ కూడా యేసుక్రీస్తు నామం కంటే గొప్పగా అయితే ఉండదు. మనం చేసే ప్రతి ప్రార్థన యేసుక్రీస్తు నామం కంటే తక్కువగానే ఉంటుంది. నీ ప్రార్థనకు బలం ఎప్పుడు వస్తుంది అంటే, యేసుక్రీస్తు నామం అన్నప్పుడే బలం వస్తుంది. కానీ మనం ఒకసారి ఏం చేస్తామంటే, మనం ప్రార్థన చేసి 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 యేసుక్రీస్తు నామం కంటే మనం నేను చేసే కార్యానికే వాల్యూ ఎక్కువ ఉందనుకుంటాం, యేసుక్రీస్తు నామం కంటే నేను చేసిన క్రియకి ఎక్కువ వాల్యూ ఉందనుకుంటాం, యేసుక్రీస్తు నామం కూడా నేను ఉపవాసం ఉన్నాను కంటే నా ఉపవాసానికి ఎక్కువ వాల్యూ ఉందనుకుంటాం. ఉపవాసం ఉంటుంటుంది, బ్రతిమలాడుకోవడంటుంటుంది, ఏడుంటుంటుంది, అది మన వైపు మనం చేసుకుని వెళ్ళేటువంటిది. కానీ నువ్వు చేసిన ప్రతిదానికి దేవుడు వాల్యూ ఇస్తాడని కానీ దానికి బలం ఉంటుందని ఏమీ లేదు. నువ్వు ఏదైనా చెయ్యు, అల్టిమేట్గా అక్కడ యేసుక్రీస్తు అనేటువంటి ఆ నామం అక్కడ ఉండాలి. యేసుక్రీస్తుని అంగీకరించాలి, అక్కడ గుర్తించాలి మనం, ఆయన ఎక్నాలజ్ చేయాలి, అప్పుడే నీ ప్రార్థనకి వాల్యూ. అందుకనేమో దేవుడు అక్కడ ఆ కొమ్ములకు ఆ రక్తాన్ని రాయమన్నాడు. సంవత్సరం ఒకసారి దాన్ని రాయమని కొంచెం కింద చదవండి, దయచేసి పదవచ్చును ఒకసారి చదవండి. మరి పదవచ్చును చూడు, దేవుడు అంటున్నాడు, మరోసారి చూద్దాం. అహరోను సంవత్సరంలో ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తం వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. గమనించండి, మీ తరతరములకు సంవత్సరంకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను, అది యెహోవాకు పరిశుద్ధమైనది. గమనించండి, ఇది యెహోవాకు పరిశుద్ధమైన. అందుకని దేవుడు అన్నాడు, దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయండి అంటున్నాడు. తప్పు వేదికని కరెక్ట్గా హ్యాండిల్ చేయండి. ఎందుకంటే దేవుడు పైన చెప్తున్నాడు, మీరు అక్కడ ఎలా పడతలు చేయడానికి వీలు లేదు. ఒక మన లేవీ కాండము 10వ అధ్యాయం మనం చూసినప్పుడు, సరే తీయండి, లేవీ కాండం 10వ అధ్యాయం మొదటి 3 వచనం చదువుకుందాం. అక్కడ అహరోను కుమారులు ఇద్దరి గురించి మనం చూస్తాం, అక్కడ వాళ్ళు చేసిన తప్పు గురించి మనం చూస్తాం. లేవీ కాండము 10వ అధ్యాయము 3వ వచనం చదవండి. అహరోను కుమారులైన నాదబ్ అబీహులు తమ తమ ధూపార్థులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆ సన్నిధిని తేగ, దేవుడు ఆజ్ఞాపించినటువంటి అంటే ఎక్కడి నుండైతే ఈ ధూపం వేస్తున్నప్పుడు అగ్ని సపోర్ట్ వాళ్ళు తీసుకోవాలో, అగ్ని ఎక్కడి నుండి తెమ్మని చెప్పాడు, అక్కడ నుండి తేకుండా వీళ్ళు వేరే చోట నుండి తీసుకొచ్చారంట. వీళ్ళు లేవీలే, యాజకులే, అయినా సరే దేవుడు వాళ్ళని క్షమించలేదు. వాళ్ళు చేసింది ఫస్ట్ టైం ఆ పనింది. కానీ దేవుడు దాన్ని అక్కడ పరిశుద్ధ స్థలంలో ఉంటూ దేవుని చేత వాళ్ళు శిక్షింపబడ్డారు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపింపనటువంటి వేరొక దానిని వాళ్ళు తీసుకొని వచ్చి ఆ పరిశుద్ధమైనటువంటి కార్యాన్ని వాళ్ళు చేయబోయారు. ఇప్పుడు చేయబోయారు వెంటనే చూడండి, ఎప్పుడైతే వాళ్ళు చేయ వెంటనే దేవుడు వీళ్ళు ఎక్కడి నుంచి అగ్ని తేకూడదో, ఎక్కడి నుండి తేవాలో అక్కడి నుండి తేకుండా వాళ్ళు ఇష్టానుసారం ఎక్కడ పడతాడు తీసుకుని అగ్ని వస్తారు. బహుశా వాళ్ళు ఏమంటారంటే, ధూప వేడి ప్రాముఖ్యమైన అగ్ని ఏదైతే ఏముంది, ఏదైనా ఏదైనా అగ్ని ఒకటే కదా అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అగ్ని జనరల్గా ఏదన్నా ఒకటే కావచ్చేమో, దాని నేచర్ని బట్టి చూస్తే దాని శుభం ఒకటే కావచ్చేమో, కానీ దాని దేవుడు స్పెసిఫిక్ ఎక్కడ తెమ్మన్నాడు అక్కడ నుండే తేవాల్సి ఉంది. కానీ వాళ్ళు బహుశా ఏదైనా అగ్ని కదా అనుకున్నారేమో తీసుకొచ్చారు, వెంటనే దేవుడు శిక్షించాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, వాళ్ళు ఒక తప్పు చేసినప్పుడు వెంటనే దేవుడు అక్కడ చూశాడు. అంటే అర్థం ఏంటంటే, మనం చేసే ప్రతిదీ దేవుడు అక్కడ చూస్తున్నాడు. అతి పరిశుద్ధాల్లో వాళ్ళు ఉంటూ చేసినప్పుడు వాళ్ళు చేయగలిగిన దేవుడు తీర్పు తీర్చారు అక్కడ వాళ్ళకి. అర్థం ఏంటంటే, ఆ యాజకత్వ పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమేమి చేస్తున్నా ప్రతిదీ దేవుడు అక్కడ నోటీస్ చేస్తున్నాడు అన్నమాట. అందుకే వాళ్ళు చేయగలిగిన దేవుడు అంటే వాళ్ళ తీర్పులోనికి వాళ్ళని తీసుకుని వచ్చారు. ఇప్పుడు చూడండి, అక్కడ ధూపం అనేటువంటిది వాళ్ళు వేసినప్పుడు ధూపానికి మంచి స్మెల్ ఉంది, ఆ క్వాలిటీ ఉంది.
కానీ నిజంగా ఒట్టి ధూపము అక్కడ ఉన్నంత మాత్రం దాని స్మెల్ రాదు. దాని దానికి ఉన్నటువంటి నిజమేంటంటే ఆ సువాసన ఎప్పుడు వస్తుంది తెలుసా? దానికి అగ్ని అనేటువంటిది యాడ్ అయితేనే స్మెల్ ఇంకా ఎక్కువ వస్తుంది. ఒట్టి ధూపం ఉంది కాబట్టి స్మెల్ రాదు, ధూపాన్ని అగ్ని మీద వేస్తేనే స్మెల్ వస్తుంది. అంటే నిజంగా ధూపం యొక్క పూర్తిగా దాన్ని అందులో స్వభావాన్ని బయలుపరిచేటువంటిది ఏంటి అంటే అగ్ని. ఆ మంటే ధూపము అనేటువంటి దాని క్వాలిటీ ఏంటి, దాన్ని బయలుపరిచేది అగ్ని. అంటే అందుకే చూడండి, ఇప్పుడు ధూపం అంటే ప్రార్థన కాబట్టి, ఇప్పుడు చూడండి అగ్ని లేకుండా ధూపం ఉన్నా దాని పెద్ద విలువ లేదు, దానివల్ల వచ్చేటువంటి పెద్ద ఉపయోగం ఏమీ లేదు. అర్థం ఏంటంటే నిజంగా ప్రార్థన చెప్పినప్పుడు పెద్దలతో చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడు. అంటే హృదయంలో నుండి ఆ ప్రార్థన, నిజమైనటువంటి జీవితంలో ఉండి ఆ ప్రార్థన వస్తేనే ఆ ప్రార్థనకు వాల్యూ. అందుకే నీతి మంత్రి విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలం కలిగి ఉంటుంది. అంటే ఒకసారి మనం ఆచారంగా చేసుకెళ్ళిపోతాం, ప్రార్థన చేసుకోవాలి కాబట్టి ఉదయం ఒకసారి లగ్గన ఏదో చేస్తాం నామకార్థంగా, మళ్ళీ పొట్టినప్పుడు ఏదో చేస్తాం మనం నామకార్థంగా, కానీ అలా కాదు. ప్రార్థన చేసుకోవాలి కాబట్టి చేస్తాం అంటే ఏంటంటే ధూపం వేయాలి కాబట్టి ధూపం వేసావు నువ్వు. కానీ నిజంగా అసలు ధూపంలో ఉన్నటువంటి ఆ పరిమళ వాసన అంతా కూడా వచ్చేది అది అగ్ని మీద పడినప్పుడే, అగ్నితో దానికి కాంటాక్ట్ అయినప్పుడే వాసన సువాసన ఇంకా బాగా ఎక్కువ వస్తుంది, ఆ ప్లేస్ అంతా కూడా నింపబడుతుంది. అలాగే జస్ట్ నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా కాబట్టి ఎప్పుడు క్యాజువల్గా చేస్తున్నట్టుగా ఆచారంగానో సాంప్రదాయంగానో చేసుకుని వెళ్ళిపోతే అదేంటంటే జస్ట్ ధూపం ఉంది, దానికి అగ్ని ఏమీ లేదు. ఆచారంగా చేసే ప్రార్థన వాల్యూ ఉండదు. అలా నా రోజు పరిశీలన చేశారు దేవుడు, దాన్ని అసలు మెచ్చుకుని అసలు ప్రార్థనే కదా అన్నాడు దేవుడు. వాళ్ళు ప్రార్థన చేస్తారు కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, దానికి అగ్ని యాడ్ అవ్వాలి. దాని అంటే జస్ట్ ఊటిన పెదవులతో చేస్తే కాదు, అది హృదయంలో ఉండేది రావాలి. అప్పుడే ఆ ప్రార్థన అంటే దేవుని దృష్టికి విలువైనదిగా పరలోక రాజ్యం చేరుతున్నాను మనిషి. అందుకేంటన్నా దేవుడు దీన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తానన్నాడు. అది మనం చేసినట్టుగా చేస్తే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తే తీరుతాడు అంట. అరే మన లోక సువార్త మౌతజ్యాలు మనం చదివితే అక్కడ జక్కరి ఎవరో చేస్తున్నప్పుడు లోపల జక్కరి యాజకత్వ పని చేస్తున్నాడు, బయట నిలబడినటువంటి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారంట. గమనించండి, అందుకంటున్నాను ప్రార్థనకు విలువ తెలుసుకోవాలి మనం. ఇక్కడ లోపల నా పరిశుద్ధ స్థలం నా పని చేస్తున్నాడు, బయట వాళ్ళు కూడా అదే పనిని వాళ్ళు చేస్తున్నారు అని అన్నాను. ప్రార్థన ఏంటంటే చాలా శక్తివంతమైనటువంటిది, అది మన జీవితాన్ని మార్చగల. ఆ రోజు నేను ప్రార్థన చేస్తాను, జకర్యా నీ ప్రార్థన వినబడింది అన్నాడు దేవుడు. ఆ దేవదూత వచ్చి చెప్పాడు ఆ రోజున అన్నమాట. గమనించండి ప్రార్థన, అందుకే అంటాను ప్రార్థన లేకుండా మనం రోజును గడపనేకూడదు. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు అక్కడ ఉదయం సాయంత్రం మీరు చేసే అక్కడ నిర్లక్ష్యించడానికి వీలే లేదు. దేవుడు ఎందుకు చేయమన్నాడు? దానికి ఉపయోగపడేటువంటిది కాదు, అది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి. ప్రార్థన చేస్తే నాకు ధైర్యం వస్తుంది, నేను ప్రార్థన చేస్తే మీ జీవితాలు మారుతాడు కాదు, నేను ప్రార్థన చేస్తే నా జీవితం మారుతుంది. ధూపం వేస్తున్నప్పుడు ఎవరు ధూపం వేస్తున్నారో వాళ్ళు కూడా వాసన వస్తుంది, అది దేవుడు కూడా పిలుస్తాడు. బలిపెట్టిన దగ్గర రానటువంటి అనుభవం ప్రార్థన దగ్గర వాళ్ళకి మంచి అనుభూతి కలుగుతుంది వాళ్ళకి ప్రార్థన దగ్గర. అంటే బేసిక్గా ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు కానీ ప్రార్థన యాక్చువల్ దేవుని మార్చేటప్పుడు ప్రార్థన నన్ను మారుస్తుంది, ప్రార్థన నాకు బలం వేస్తుంది, ప్రార్థన నాకు ధైర్యం వేస్తుంది, ప్రార్థన యాక్చువల్ నా జీవితాన్ని మారుస్తుంది, ప్రార్థన నాకు మంచి వాసన ఇస్తుంది. యాజకుడినప్పుడు యాజకునిగా వాసన తగులుతుంది. అంటే ప్రార్థన బేసిక్గా ఎవరికి బలం? ప్రార్థన ఎవరి కోసం? ప్రార్థన దేవుని కోసం కాదు, ప్రార్థన మన కోసం. దేవుడు దాన్ని నియమించాడు. ప్రార్థన అంటేది దేవునికి దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్తుంది. అందుకని రొట్టెల సమ్ముఖం ద్వారా ఉన్నంత మాత్రమే సరిపోదు, దీపస్తంభం ఉన్నంత మాత్రమే సరిపోదు. ధూప వేదిక ఎందుకు ఉంది? దేవుని దగ్గరికి అతి దగ్గర తీసుకెళ్ళలేదే ప్రార్థన. అందుకంటున్నాను ఒకలనగా ప్రార్థన కనుక మీరు ఎవరైనా సరిగ్గా చేసుకోకపోతే ఎక్కడైనా ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే నా ప్రార్థన ఖచ్చితంగా పరలోకి వెళ్తాను అన్నప్పుడు నేను ప్రార్థించే ఉన్నా అంటే నేను చాలా తెలియ అజ్ఞానంగా ఉన్నాను అర్థం. ఎలాగైతే ఆ నిప్పుల మీద ధూపం వేసుడు ఖచ్చితంగా పొగలా పైకి లేస్తుందో, మనం ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా అది అలాగనే పరలోకం చేరుతుంది. నేను ప్రార్థన చేసినప్పుడు దాన్ని దేవుడు యేసుక్రీస్తో తన చేతిలో తీసుకుంటున్నారు ఆ ప్రార్థన. అందుకనే దేవునికి మనకి మధ్యవాత ఒకడే. అందుకనే టీవీలో వస్తారు చూసారు, మేము ప్రార్థన చేస్తాం మీకు అవసరం మాకు చెప్పండి అంటారు. నీకైనా ఒకే మధ్యవర్తి, ఎంత పెద్ద సేవుడికైనా అదే మధ్యవర్తి. ఎవరు డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళలేదు, ఎంత గొప్ప సేవుడు వెళ్ళినా సరే, బిలిగ్రహం లాంటి ఆయన వెళ్ళినా సరే, ఆయన కూడా దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు మధ్యవర్తితోనే వెళ్ళాల్సి ఉంటుంది, ఎంత పెద్ద సేవుడైనా సరే. అలాంటప్పుడు ఎవరో మీరుకుంటే అవసరం నాకు చెప్పండి అంటే అర్థమే లేదు. ఎందుకంటే ఎవరికైనా మధ్యవర్తి ఒకడే.
నరులకు దేవునికి మధ్యవర్తి ఒకడే, ఆయన క్రియస్తే నరుడు అన్నప్పుడు మనందరికి విశ్వాసైన చెడైనా సరే మధ్యవర్తి ఒక ఆయనే. నేను నిన్న ఆయన ద్వారానే వెళ్ళాలి. ఒక నార్మల్ విశ్వాసం నిన్న కాక మన రక్షణ పొందిన విశ్వాసైనా సరే ఆయన ద్వారానే వెళ్ళాలి అన్నప్పుడు మీకోసం నేను వెళ్తాను. ఎందుకు వాళ్ళే వెళ్ళచ్చు, నేను వెళ్తాను ఎందుకంటే అక్కడ మధ్యవర్తి ఉన్నాడు కాబట్టి నాకే ధైర్యం. ఒక నార్మల్ విశ్వాసం కూడా వెళ్ళచ్చు, ఆ ధైర్యం ఉండొచ్చు. ఎందుకంటే నార్మల్ విశ్వాసకైనా సరే ధైర్యం ఎందుకంటే ఆయన బట్టి కాదు, మధ్యవర్తి మీద నమ్మకం. ఆయన తీసుకెళ్లి విజ్ఞాపన చేస్తారు, ఆయన బట్టి ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ వ్యక్తికి సహాయం దేవుడు చేస్తున్నాడు అని అన్న ప్రార్థన. ఎప్పుడు కూడా ఎవరో నా కోసం ప్రార్థన చేస్తారంటే ఎదురు చూడడం కాదు, ఎవరి మీదో డిపెండ్ అవ్వడం కాదు, అది నన్ను మారుస్తుంది కాబట్టి నేనే ప్రార్థన చేసుకోవాలి. చేసేటంటే మంచిది, నేను తప్ప అంటలేదు. శనివారం మనం ఉన్నప్పుడు అందరి కోసం ప్రార్థన చేస్తాను కాదంటారు, కానీ ఇతరులు మీకోసం ఎంత ప్రార్థన చేసినా పర్సనల్గా మీరు ప్రార్థన చేసుకోకపోతే ఇతరుల ప్రార్థన కూడా మీకు పనికిరాదు. అందుకంటున్నాను ప్రార్థనతో కంపల్సరీగా ప్రతి వాళ్ళం చేసుకోవాలి. మనం వెళ్ళినప్పుడు అది గొప్ప ఆధిక్యత. అది ప్రతి వాళ్ళు ఏంటో వాళ్ళ క్రమం చొప్పున వస్తుందేమో అని వాళ్ళు ఎదురు చూస్తారు. ఆ రోజుల్లో నాకెప్పుడు వస్తుందో ఛాన్స్ అయితే వెళ్దామని ఎదురు చూస్తారు. అది వాళ్ళకి ఎప్పుడు ఒకసారి వాళ్ళు దొరికింది, మనకు రోజు దొరుకుతున్న సరే దాని వాల్యూ మనకి తెలియట్లేదు. ఒకసారి గమనించండి, ప్రార్థన అంటే మనకి మంచి సువాసన ఇస్తుంది, దేవునితో పాటు మనకి ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బయట ఎక్కడ రాంటే మంచి ఫీలింగ్ దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవునికి అది ఇస్తున్నాడు. అదని ప్రార్థన చేయడం ద్వారా నిజంగా ఎక్స్పీరియన్స్ చేయగలిగేటువంటి ఒక విషయం అది. అది జస్ట్ పొగేసి వచ్చేస్తామని అయిపోయింది అంటుంది కదా, అది వేసినప్పుడు అది నువ్వు పీలుస్తావు, అది నీకు మంచి స్థితిని ఇస్తుంది నీకు. అది ప్రార్థన అంటే అలాగే మన జీవితాలు పనిచేస్తుంది. ప్రార్థన అంటే ఇప్పుడు మనం చేసేటువంటిది కాదు, అది ఆ రోజులో దేవుడు నేర్పాడు. ఆ రోజులను దేవుడు జరపడుతున్నాడు. ఎలాగైతే మీరు దూపం వేసినప్పుడు అది పైకి వెళ్తుందో, అలాగే మీరు ప్రార్థన చేసినప్పుడు అది నా సన్నిధి ఖచ్చితంగా చేరుతుంది. అందుకని షడ్రక్ మేషక్ అబద్ధ దానిని చూడండి, దాని రోజు మారు ప్రార్థన చేశాడు బైబిల్ మనం చూస్తాం. చాలా మంది ప్రార్థన చేస్తే తిరిగిద్దామని చూశారు, ప్రార్థన చేస్తే తీర్పును తీసుకొద్దామని చూశారు, చట్టాన్ని వ్యతిరేకంగా తీసుకొచ్చి. అయినా సరే ఆయన మాత్రం ప్రార్థన చేయడం మానలేదు. నేను నిన్న రోజు నేను ప్రార్థన చేసి ఉంటే ఈరోజు కొత్తగా వ్యతిరేకత వచ్చింది కాబట్టి అని చెప్పి ఈరోజు నేను ప్రార్థన చేయడం మానను. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేసిన అనుభవం నాకున్నప్పుడు అది నన్ను మారుస్తుంది కాబట్టి ఈ రోజు వచ్చినటువంటి కొత్తగా వచ్చిన ఒక విషయం అంటే నన్ను ఈరోజు చేయకుండా మాంది. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ నేను చేసినటువంటి ప్రార్థన ఈరోజు నాకు వ్యతిరేకత వచ్చినా సరే నన్ను చేయడానికి నేను ఇంటర్వ్యూ చేసిన ప్రార్థనను బలపరుస్తుంది. ఎందుకంటే ప్రార్థన అంటే నన్ను మారుస్తుంది, దేవుణ్ణి కాదు. అందుకని గమనించండి, ప్రార్థన అంటే చేసుకుని తెరాలి. మనం జస్ట్ ఇది జరిగితే పోను, మన జీవితాలు ఇది జరిగితే మనం అలా ఉంటే పోను అనుకోవడంలో ఉపయోగం లేదు. మనం దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తున్న కార్యము జరుగుతుంది. దేవుడు అంగీకరిస్తానన్నాడు, సహాయం చేసేవాడని అంగీకరిస్తానన్న తర్వాత అవసరం ఉన్నటువంటి వ్యక్తి వెలగొండడం నిర్లక్ష్యం ఉండడం అది చాలా జ్ఞానం, అది మూర్ఖత్వం. అది ఎందుకంటున్నాను, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీరు చేయండి అన్నాడు వాళ్ళతో. ఇప్పుడు మనతో విసుకు నిత్యము ప్రార్థించండి అన్నాడు, దేవుడు అంగీకరిస్తానన్నాడు. అందుకని మనం ప్రార్థన చేద్దాం, తప్పని దేవుడు అంగీకరిస్తాడు. అందుకని మనకేం అవసరం ఉన్నా సరే ఈ రోజు ఏదైతే మనకు అవసరం ఉందో, ఏ కొద్దు ఉందో, కొద్దు ఈ రోజు ఉంటుందో, మనకి రేపు కొద్దు ఉండదు, అది దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే మన ప్రార్థన ధూపం వల్లే పరలోక రాజ్యం చేస్తాం. ఒకరించిన ప్రార్థన చేసుకుంటాం.